వదిన చెప్పు కన్యాకుమారి. నువ్వు చెప్పిన కారు మా కొద్ది దూరంలో ఎక్కడ కనిపించింది? ఇంకా డాక్టర్ కోర్టుకు రాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను వదిన. ఏమైంది మేడం? ఓకే లాయర్ గారు, ఆ డాక్టర్ ని కన్యాకుమారి పట్టుకుంది. అమ్మయ్యా, ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక మనం కేసు గెలిచేసినట్టే మేడం. పదండి, జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చే టైం అవుతుంది. ఇంకా డాక్టర్ రాలేదేంటి? నేను అదే చూస్తున్నానక్క, ఈ పాటికి రావాలి. గంటలోపే కోర్టు దగ్గర ఉంటానని చెప్పింది. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం అయిందో ఏంటో. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అదిగో జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అక్క? మీ సాక్షి ఏది అంటే ఏం చెప్తా? సరే సర్లే, నేనేదో ఒక విధంగా మేనేజ్ చేస్తానులే. నురా, ఏంటి భవానీ, మీ సాక్షి కోసం చూస్తున్నారా? ఆ డాక్టర్ రాదు, జడ్జి గారిచ్చిన టైం అయిపోయింది, ఇక కేసు మీద ఆశలు వదులుకోవడమే పాపం. సింధు రా, వెళ్దాం. కూర్చో సింధు. వచ్చారా మీ సాక్షి? ఏమిటి ఆన్సర్ చేయమి. మై లార్డ్, వచ్చేస్తున్నారు, జస్ట్ ఒక 5 మినిట్స్. రామచంద్ర, వాట్ ఈస్ దిస్ భవాని? 1 అవర్ పర్మిషన్ అన్నావు, ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ అంటావేమిటి? యువర్ ఆనర్, అసలు లేని సాక్షి ఎక్కడి నుంచి వస్తుంది? అనవసరంగా కోర్టు వారి విలువైన టైంని ఈ భవాని కావాలని కిల్ చేస్తుంది. నో మై లార్డ్, సాక్షి ఉన్నారు, వస్తున్నారు. ఆన్ టైం సాక్షి రాకపోతే ఈ కేసులో విట్నెస్ లేదని నోట్ చేయాల్సి వస్తుంది. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, ఇంగి నేలలన్నీ కొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తుపట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేపు వేయే దిక్కులోన దాగే.
మిలార్డ్, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి ప్లీజ్. మిలార్డ్, న్యాయాన్ని బతికించండి. భవాని, నేను ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను. లాస్ట్ ఛాన్స్, జస్ట్ 2 మినిట్స్ టైం ఇస్తాను. వస్తే సరి, లేదంటే ఈ కేసుని డిస్మిస్ చేస్తాను. భవాని, కేవలం నిమిషం మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత నేను ఏమి చేయలేను. చెప్పు కన్యాకుమారి, ఆ డాక్టర్ని పట్టుకున్నావా? లేదదునా, ఆ డాక్టర్ మిస్ అయిపోయి ఉండదే. మిస్ అవ్వడం ఏంటి? నీ కారు నెంబరు, వచ్చే రూట్ కూడా చెప్పాను కదా. మీరు చెప్పిన రూట్ లోనే, మీరు చెప్పిన కార్ నెంబర్ ని ఆపుండాను అదనా. అరే అదిగోరా, ఆ కార్ అదే ఆ కార్ ఆపి డాక్టర్ నెత్తుకురండి. చూస్తారంటరా, వెళ్ళండి తొందరగా. ఇదే కార్ నెంబర్ కదా, వద్దని చెప్పుండది. కానీ ఇందులో డాక్టర్ లేదండి. అసలు నువ్వు సరిగ్గా చూసావా? ఒక్క పని సరిగ్గా చేసావే. డాక్టర్ అక్కడ తప్పించుకొని ఇక్కడ కోర్టుకు వచ్చేస్తుందా? భవాని, ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే సమయం ఉంది. ఇక్కడికి వచ్చేసింది ఏంటి?